దేవునామని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. మరి దినమున వర్తమానాన్ని ధ్యానించుకుందాం. మరి ప్రార్థనతో మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, మీ స్తోత్రాలు ప్రభువా. దినాన ప్రభువా, నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఆత్మ సంబంధంగా మమ్మల్ని నింపి నడిపించి సహాయము దయచేయమని యేసయ్యాతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇక్కడ యిర్మీయా భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ఇది నాన్న, చాలామంది ఈ యొక్క ఘోరమైన వ్యాధితో నింపబడి ఉన్నారు. చాలామంది అండి. ఆ వ్యాధులు ఏంటో బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. పైకి మనకి ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, మంచిదే. దాని విషయమే మరి స్కానింగ్స్ అని, దాని విషయమే మరి మెడిసిన్స్ అని, ఇలా ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు. ఇది మంచిదే. ఆ వ్యాధి మరి స్కానింగ్స్లో కానీ, ఆ రిపోర్ట్లో కానీ, మరి ఏ వ్యాధి మనకి సంక్రమించిందో అది బయటపడింది. ఇక్కడ ఆధ్యాత్మికంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు యిర్మీయా భక్తుడు. హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. ఇది నాన్న, నీ హృదయం నిన్ను మోస చేసే స్థితిలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ యొక్క హృదయం నిన్న ఏమైనా త్రప్పుత్రావ నడిపించే స్థితిలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ హృదయం నిన్ను మోసం చేస్తూ ఉంటుందని యిర్మీయా భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మన హృదయం మనల్ని మోసం చేయటం ఏంటి అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్న మాటలు, మన హృదయమే మనల్ని మోసం చేసే స్థితిలో ఉన్న బిడ్డలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు? వారిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నిజమండి. చాలామంది కుటుంబాల్లో శాంతి, సంతోషం, సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తూ ఉంది. అందుకని మీరు ఆలోచన లేని వ్యక్తులుగా ఉన్నారని ఈ దినాన ప్రభువు తెలియపరుస్తూ వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? పైకి బాగానే ఉన్నాడు, కానీ హృదయ స్థితి భయంకరమైన స్థితిలో ఉంది. అందుకని ఎక్కడున్నాడు ఈ వ్యక్తి? సమాధుల్లో వాసం చేస్తూ ఉన్నాడు. చూడండి, సమాధుల్లో నివాసం చేసే వాళ్ళకి ఏముంటుందండి? ఏమంటూ ఉంటుందా? కుటుంబంతో సంబంధం ఉండదు. కుటుంబం, నా కుటుంబం, నేను, నా బిడ్డలు కలిసిమెలిసి ఉండాలి, నా భార్యతో నేను ఉండాలి అనే ఆలోచనలు ఉండవు. ఏ స్థితిలో ఉన్నాడు ఇతను? మానసికమైన స్థితిలో ఉన్నట్టుగా ఆలోచన చేయవచ్చు. అందుకని హృదయ స్థితి ఘోరమైన స్థితిలో ఉంది. ఘోరమైన విధానంలో చూస్తూ ఉన్నాం. ఇది నాన్న ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి కుటుంబంతో దగ్గరగా లేడు. ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. ఈనాటి దినాల్లో మరి చాలామంది బిడ్డలు కుటుంబానికి దూరంగా నివాసం చేయటం, లేకపోతే తనిష్టానుసారంగా త్రాగి త్రాగి కుటుంబం ఎలా ఉందో కూడా పట్టించుకొని స్థితిలో ఉన్న బిడ్డలు మనందరికీ తెలిసిన విషయాలే. ఇది నాన్న ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందంట. ఆ వ్యాధిని గ్రహించగలిగిన మనుష్యుడు ఎవరున్నారు? ఒకసారి ఆలోచన చేయండి, పరిశీలన చేసుకోండి. ఈ వ్యాధులు ఏంటో మనం బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదోషనియు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచుచున్నవి. ఇక్కడ యేసుప్రభు వారు తెలియపరుస్తామన్న మాటలన్నమాట. ఏంటండి ఇవి? మనుషుని హృదయం లోపల నుండియే బయట వెళ్తూ ఉంటాయి అంట. ఇవన్నీ మనుష్యుని ఏం చేస్తున్నాయి? అపవిత్రమయం చేస్తూ ఉన్నాయి. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని చూడలేదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యంలో కూడా మనం ప్రవేశించలేమని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఇది నాన్న, మరి ఈ చెడ్డవన్నీ గనక నీలో ఉంటే నిన్నేం చేస్తానేవి? అపవిత్రపరుస్తా ఉన్నాయి అంట. చూసారండి, అపవిత్రపరిచే గనక నీలో ఉంటే నువ్వు స్వర్గానికి ఎలా వెళ్తావు? ఈ యొక్క అపవిత్రపరిచే గనక నీలో ఉంటే నువ్వు దేవునికి ఎలా సన్నిహితుడిగా ఉండగలుగుతావు? సార్ ఆలోచన చేయండి. అందుకని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు, ఇవన్నీ మనుష్యుని లోపల నుండి బయటకు వచ్చి మనుష్యుని అపవిత్రపరుస్తూ ఉంటాయి. చూశారు కదండి, మరి ఈ యొక్క లక్షణాలు ఏమైనా మీలో ఉన్నాయా?
ఒకసారి ఆలోచన చేసుకుని దినాన మనలో ఏమైనా కనుక ఉంటే వీటిని విడిచిపెట్టాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. వీటిలో మొట్టమొదటిది దురాలోచనలు. దురాలోచనలు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? ఇతరులు కనుక బాగుపడతా ఉంటే చూడలేని స్థితిగతులు అనమాట. దీన్ని ఒక సాదృశ్యంగా ఒక కపటంగా తీసుకోవచ్చు దీన్ని. ఇది ఇతరులు కనుక బాగుపడతా ఉంటే చూడలేని తత్వం. ఇతరులు ఉన్నతమైన స్థానంలో ఎదుగుదల ఉంటే వారి యొక్క ఎదుగుదలని నువ్వు చూడలేని స్థితిలో ఉంటే కనుక నీలో దురాలోచనలు ఉన్నట్లే. ఒకసారి పరిశీలన చేసుకుని దురాలోచనలు ఏమైనా ఉన్నాయా, ఈ యొక్క ఆలోచనలు నీలో కనుక ఉంటే నిన్ను అపవిత్రపరుస్తూ ఉంటుంది. ఇది నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనీదు, దేవునికి సన్నిహితంగా నిన్ను ఉండనీదని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. తర్వాత జారత్వములు చూసారండి. ఈనాటి దినాల్లో యవన బిడ్డలు చాలామంది తనకు యవన స్థితిగతుల్ని ఆ యవన ప్రాణిలో పవిత్రంగా జీవించవలసిన జీవితాన్ని పాడు చేసుకుంటూ జారకార్యాలను ఏమైనా చూపిస్తూ ఉన్నావా? దినాన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. జారత్వం చేసే వ్యక్తిగా కనుక నీవుంటే అది నిన్ను అపవిత్రపరుస్తూ ఉంటుంది. అది నిన్ను పాడు చేసేది, దాన్ని నీలో నివాసం చేయనిస్తే నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఇది నాన్న ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. జారత్వం, వివాహం కాకుండా జరిగించే ప్రతి విధమైన పాప కార్యాలన్నింటినీ జారత్వం కింద బైబిల్ గ్రంథం పరిగణించింది. ఇది నాన్న జారత్వం అనే క్రియలు నీలో ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసుకుని నీ యొక్క యవన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వివాహం అయ్యేంత వరకు నీ యొక్క యవన జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడవలసిన బాధ్యత నీకుంది. కాబట్టి ఈ యొక్క జారత్వం అనేది నీలో కనుకుంటే దాన్ని విడిచిపెట్టవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. తర్వాత దొంగతనములు చూసారండి. దొంగతనములు, పూచికి పుల్లైనా దేవుడు ఆశించవద్దని, నీ పొరుగువాంది పూచికి పుల్లైనా ఆశించవద్దని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మరి దినాన చాలామంది క్రైస్తవులే ఏమైనా దొంగిలించేవారిగా ఉన్నారా? ప్రభు నామును తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు తెలియపరుస్తున్నాడు ఈ మాటలు. ఒకసారి ఆధ్యాత్మికంగా గ్రహించుకొని దేవుని యొక్క దశమ భాగాలు దొంగిలించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకుని దేవుని దగ్గర దొంగలుగా ఉండకూడదు మనం. నేను మనుషుల దగ్గర దొంగతనాలు ఏం చేయట్లేదండి అని చెప్తూ ఉంటారు. మరి దేవుని దగ్గర దొంగతనం చేస్తే ఒకసారి చూడండి, చాలామంది మరి కష్టపడి ఎంతో కష్టార్జితాన్ని తెచ్చుకుంటారు. మరి దాంట్లో పదవ భాగం ప్రతిష్టార్పణలు నాయని బైబిల్ గ్రంథం తెలియపరిచింది కదండి. మరి నేను ఎవరి దగ్గర దొంగించట్లేదులే అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ప్రభు దగ్గర ఎవరైనా దొంగతనం చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? కాబట్టి మీరు నా ఏదో దొంగిలుతున్నారని బైబిల్ గ్రంథం మలాకి గ్రంథంలో తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క దశ భాగాల్లో నమ్మకస్తులుగా, నమ్మకస్తులు ఆండ్రుగా మీరు లేకపోతే మరి దొంగలుగా ఉంటారని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత నరహత్యలు చూసారండి. నరహత్య అంటే ఏంటి? కత్తి తీసుకుని ఒక వ్యక్తిని హత్య చేయడం, పొడవడం, చంపడం అని మనం అనుకుంటా ఉంటాం. మంచిది, నిజమే. ఇలాంటి యొక్క నరహత్యలు నీలో ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి ఏమీ లేవండి నాలో అనుకుంటా ఉంటాం. కానీ నరహత్యలు బైబిల్ గ్రంథంలో ఇంకొక రకంగా తెలియపరుస్తోంది. వారి యొక్క నోళ్ళలో కత్తులున్నవి, వారు తమ నాలుకలకు పొదును పెట్టుతూ ఉన్నారు చూసారండి అని దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాయి ఈ మాటలు. ఒకసారి చూడండి, మీ మాటలు ఇతరుల్ని ఏమైనా కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వ్యక్తులుగా మీరున్నారా? మీరు నరహత్య చేసిన దాంతో సమానమని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. లేకపోతే నీ యొక్క ఇరుగు పొరుగును ఏమైనా దూషించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, క్రైస్తవులమైన మనం పొరుగు వాళ్ళు లేదని అంటే ఒక మాట, మరి మనం ఏం చేయాలి? ప్రేమతో ఓర్చుకుని ఓర్మి కలిగి మనం మౌనంగా ఉండాలి. మరి ఆ వ్యక్తులుగా మీరు ఉన్నారా? లేకపోతే ఒక మాటకి 10 మాటలు మరి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వ్యక్తులుగా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయాలి. అత్తగారిని ఏమైనా దూషించే వ్యక్తులుగా మీరు ఉన్నారా? మీరు నరహత్య చేసినట్లే. మీ భర్తలకు ఏమైనా ఎదురాడే వ్యక్తులుగా మీరున్నారా? మీరు నరహత్య చేసినట్లే. లేకపోతే మీ భార్యలను ఏమైనా మీ యొక్క నోటి మాటల చేత ఇష్టానుసారమైన బూతి మాటలు కానీ ఏవైనా కానీ వారిని గాయపచ్చే మాటలు మాట్లాడుతున్నారా? మీరు నరహత్య చేసినట్లని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నరహత్యలు మీ నాలుకలోనే ఉన్నాయని ప్రభు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మీ నోళ్ళలో ఏమైనా ఇలాంటి కత్తిపోటు వంటి మాటలు కనుక ఉంటే మీలో నరహత్యలు ఉన్నాయని ప్రభు తెలియపరుస్తున్నాడు. తర్వాత వ్యభిచారములు చూసారండి. ఈనాటి దినాలు చాలామంది అండి చూడకూడని పాపభరితమైన వాటిని చూసి తన భార్యతో నమ్మకంగా ఉండవలసిన పురుషులు పరస్త్రీలతో వ్యామోహంతో కలిగి తమ ఇష్టానుసారమైన వ్యభిచారపరమైన క్రియలో పయనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో వెళ్తున్నారో. ఇది నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ యొక్క అవయవంతో అయితే దేవునికి విరుద్ధమైన పాపం జరిగిస్తున్నావో నీవు,
తప్పకుండా ఆ అవయవానికి శిక్ష పడిద్దండి. నిజమండి, శిక్ష అనుభవించాల్సిందే. దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పాపభరితమైన క్రియలు చేస్తూ ఉన్నావా? వ్యభిచారపరమైన క్రియలు నీ భర్త ఎడల నీవు నమ్మకంగా లేకుండా, లేకపోతే నీ భార్య ఎడల నీవు నమ్మకంగా లేకుండా, పరస్త్రీలతో పరపురుషులతో ఏమైనా ఇలాంటి యొక్క అవాంఛనీయమైన క్రియలు చేస్తూ ఉన్నావా? వీటన్నింటినీ వ్యభిచారం అని ప్రభువు తెలియపరుస్తున్నాడు. ఏమైనా వ్యభిచారం నీలో ఉందా? ఒకసారి చూడండి. నేనేం వ్యభిచరించట్లేదండి, నేను బాగానే ఉండాలని నువ్వు చెప్పుకుంటున్నావు, మంచిదే, రైట్. కాకపోతే ఇంకొక మాట చెప్తున్నాడు, ఒక స్త్రీని మోహపు తూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్లని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఏమైనా నీలో మోహపు చూపులు ఉన్నాయా? లేకపోతే నీ ఫోన్లో నువ్వేం చూస్తున్నావు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించినట్లని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. చేస్తే కాదండి, ఒక మోహపు చూపు కనుక చూస్తేనే ఆమెతో వ్యభిచరించినట్లని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమైనా ఈ చూపులు నీలో ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుని వ్యభిచారం కనుక నీలో ఉంటే ఒకసారి ఆలోచన చేసి ఆ వ్యభిచారపరమైన చూపులన్నీ ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాల్సిందిగా తెలియపరుస్తున్నాడు. తర్వాత లోభములు, తర్వాత చెడుతనములు. చూసారండి, చెడుతనములు, చెడు కార్యాలు, చెడు నడతలు, చెడు చూపులు, ఇవన్నీ చెడుతనముల కింద భావించబడతా ఉన్నాయి. తర్వాత కృత్రిమములు, తర్వాత వికారములు. కృత్రిమములు అంటే కృత్రిమంగా అప్పటికప్పుడు సృష్టిస్తూ ఉంటారు. అక్కడ జరిగేది ఒకటైతే సన్నివేశం దాన్ని ఇంకొక రకంగా సృష్టించి ఏం చేస్తారు? ఏదో రకంగా గొడవలు పెట్టే వ్యక్తులుగా ఉంటారు. చూడండి, మరి ఇలాంటి ఒక కృత్రిమమైన కార్యాలు మీలో ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుని అలాంటి ఒక విధానాలు ఉంటే ప్రభునామమున విడిచిపెట్టవలసిందిగా తెలియపరుస్తాడు. తర్వాత కామ వికార చేష్టలు. చూసారండి, కామ వికారం, వికారం, కామం వేరు, వికారం వేరు. కామ వికార చేష్టలు అంట. ఈ యొక్క లక్షణాలు మీలో ఏమైనా ఉన్నాయా? పరస్త్రీలు వెళుతూ ఉంటే అప్పటికప్పుడే ఆమెని మింగేసేటట్లు చూస్తూ ఉంటారు పరపురుషులు. ఒకసారి చూడండి, అలాంటి యొక్క విధానాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే పురుషుల మీద కూడా పరస్త్రీలు అప్పటికప్పుడే వాళ్ళని ఏదో చేయాలన్న విధానంగా కామ వికారమైన చేష్టలు, ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? పరిశీలన చేసుకుని వాటిని విడిచిపెట్టాల్సిగా తెలియపరుస్తున్నారు. తర్వాత మత్సరము. చూసారండి, మత్సరం, మత్సరం ఏం చేస్తుందండి? లోపల లోపల తొలిచేస్తూ ఉండదు, ఓ మత్సర పడతా ఉండదు. ఎవరి మీద? ఇరుగు పొరుగు మీదే, లేకపోతే నీ భర్త మీద, లేకపోతే నీ భార్య మీద. ఇలా మత్సరం అనేది నీలో ఉందండి, ఒకసారి ఆలోచించేయండి. మత్సరం ఏం చేస్తుందండి? మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఆ మత్సరం కనుక నీలో ఉంటే నీ ఎముకలను ఏం చేస్తుంది? తినేస్తూ ఉంటుంది. చూసారండి, ఆ మత్సరం ఏమైనా ఉందా? పరిశీలన చేసుకోవాలి. మన దగ్గర చాలా కలప ఉంటా ఉంటుంది కొంతమంది వ్యక్తుల దగ్గర. మరి ఆ కలప ఆ చెట్లు చక్కగా నరికి ఏవో ఒక వస్తువులు తయారు చేసుకోవడానికి, మరి తలుపులు, దర్వాజలు, ఏవో ఒకటి గుమ్మాలు చేసుకోవడానికి పక్కన పెడతారు కోయించి. వాటిని ఏం చేస్తుంది? వెంటనే ఆ చెద పట్టింది అనుకోండి, చెద ఏం చేస్తుంది? దాన్ని శుభ్రంగా తినేస్తూ ఉండదు లోపల లోపల. పైకి బాగానే ఉంటుంది కానీ లోపల లోపల దాన్ని తినేస్తూ ఉండదు ఈ మత్సరం, ఈ యొక్క చెద. ఆ చెద ఎలాగైతే ఆ దొంగని తింటా ఉంటుందో, ఆ చెద దొంగని ఎలాగైతే తింటా ఉంటుందో, పైకి బాగానే ఉంటుంది కానీ లోపల 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 అది తినేస్తూ ఉండదు ఆ పురుగు. అలాగా ఈ యొక్క మత్సరం ఎవరిలో అయితే ఉంటుందో, మత్సరం అనేది ఎవరిలో అయితే ఉంటుందో, ఆ మత్సరం లోపల లోపల తినేస్తూ ఉంటుంది. పైకి బాగానే ఉన్నట్లుగా ఉంటావు నీవు, కానీ ఆ మత్సరం నిన్నేం చేస్తుంది? తినేస్తూ ఉంటుంది. ఇది నాన్న ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మత్సరం ఎవరిలో అయితే ఉంటుందో పైకి బాగానే ఉంటారు కానీ చెప్పుకోలేని వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి దినాన ప్రభువు తెలియపరుస్తున్నాడు, మత్సరం నీలో ఏమైనా ఉందా? తర్వాత దేవదూషణ, దేవుణ్ణి దూషించే స్థితిగతుల్లో నీవేమైనా ఉన్నావా? దేవుడు నాకేం చేశాడు, దేవుడు అది చేయలేదు ఇది చేయలేదని దేవుని మీద అలిగి కొలిగేవాడిగా నీ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చినంతసేపు అనుభవిస్తూనే ఉంటారు. దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడు, అది చాలదా నీకు? ఒకసారి ఆలోచన చేసి దేవుని దూషించే వ్యక్తిగా కనుక నీవుంటే దేవదోషణ అని ప్రభువు తెలియపరుస్తాడు. తర్వాత అహంభావం. చూసారండి, అహంభావం ఏముంటుంది? ఇది ఏదైనా అవసరం ఉన్నప్పుడు వీళ్ళు చేసే ప్రార్థనలు వేరు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు వీళ్ళు చేసే మనుషుల ఎడల ప్రవర్తన వేరు, ఏదైనా అవసరం ఉంటే వీళ్ళు నడిచే నడవడికలు వేరు. వెంటనే అవసరం తీరిన తర్వాత వీరి యొక్క బిహేవ్ చూస్తే ఎలా ఉంటుంది? అహంభావం, దేవునితో మాకేం పని ఉంటుంది అనుకున్నట్లుగా ఉంటారు. అహంభావం, ఆ మనుషులతో మాకేం పని? అహంభావం అండి ఇది. ఈ అహంభావం ఏమైనా నీలో ఉందా? లేదా ఎప్పుడూ ఒకటే మనసు కలిగి తగ్గింపు స్వభావంతో నీవు ఉన్నావా?
ఒకసారి ఆలోచించండి, కొంతమందికి ఏమీ లేకపోయినప్పటికీ అహంభావంతో ఉంటారు, కొంతమందికి అన్నీ ఉన్నాయని అహంభావంతో ఉంటారు. ఇలాంటి స్థితిలో ఉండకూడదని ప్రభువు తెలియపరుస్తున్నాడు. ఏమైనా అహంభావం నీలో ఉందా? తర్వాత అవివేకము, ఇవన్నీ చెడ్డవని, చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. చూసారండి, మనుషుని అపవిత్రపరుస్తాబట్టి ఈ కార్యాలు ఏవైనా ఈ కార్యాలు మీలో ఉన్నాయా? పరిశీలన చేసుకుని వీటన్నిటి నుంచి విసర్జించే వ్యక్తులుగా మరి మనం ఉండాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క లక్షణాలు పైకి కనిపించవండి, లోపల లోపలే ఉంటాయి. రోగాలు అయితే పైకి కనిపిస్తూ ఉంటాయి, మరి ఆ రోగాల నిమిత్తం హాస్పిటల్స్కి వెళ్ళి మరి స్కానింగ్లని ఇలా ఎన్నో రకాలుగా తీసుకుంటూ ఉంటాం, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కానీ వీటికి ముందు ఎక్కడండి? ప్రభు సన్నిధిలోనే. ఆయన సన్నిధిలోకి గనక నీవు ఎప్పుడైతే వస్తావో, చూసారండి, ఆయన సన్నిధిలోకి నీవు ఎప్పుడైతే వస్తావో అప్పుడే వాటన్నిటికీ విడుదల కలిగింది. నిజమండి, మనకి వెహికల్స్ ఉంటా ఉంటాయి, మరి టూ వీలర్సు, కార్సు, ఇలా చాలామందికి చాలా బళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే అది ఏదైనా రిపేర్ వస్తే దాన్ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తారు. వెంటనే దాన్ని ఏ ప్రాబ్లం వచ్చిందో దాన్ని ఆయన పట్టుకుని దాన్ని సరిచేస్తాడు. దాన్ని మనుషులు తయారు చేశారు కాబట్టి మనుషులు బాగు చేయగలరు. మరి నిన్ను నన్ను తయారు చేసింది ఎవరండి? మనల్ని తయారు చేసింది ఎవరు? ప్రభువే, దేవాతి దేవుడు మనల్ని తయారు చేశాడు. కాబట్టి ఆ వ్యాధి ఎక్కడికి వెళ్తే పోతాయి? ఈ వ్యాధులన్నీ ఎక్కడికి వెళ్తే పోతాయి? దేవుని యొక్క సన్నిధికి వస్తే పోతాయి. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థిస్తే ఈ వ్యాధులు పోతాయని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. చూడండి, శరీరానికి వ్యాధి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, మంచిదే. మరి ఆధ్యాత్మికమైన అనారోగ్యంతో బాధపడతా ఉండే వ్యక్తిగా నీవు ఉండవని ప్రభువు తెలియపరుస్తున్నాడు. ఈ వ్యాధులని బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్నప్పటికీ ఇవి మనకు సోకినట్లుగా కూడా ఉండదు, ఈ చెడ్డ లక్షణాలు మనలో ఉన్నట్లుగా కూడా ఉండదు. మనం పైకి బాగానే ఉంటాం, కానీ ఇదేం చేస్తుంది? నీ హృదయం నిన్ను మోసం చేస్తూ ఉంది. పర్లేదులే ఈ ఒకటేగా కానీ, పర్లేదులే ఈ ఒక్క అబద్ధమేగా పాని, పర్లేదులే ఇది ఒకటేగా కానీ, ఈసారికి కానీ నిన్నేం చేస్తుంది? నీ హృదయం మోసం చేస్తూ ఉంది, నీ హృదయం నిన్ను మోసం చేస్తూ ఉంది. కాబట్టి దినాన ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని బైబిల్ గ్రంథం తెలిసి ఈ మార్కు సువార్త 7:21 ఈ యొక్క కార్యాలు నీలో ఏమైనా ఉన్నాయా, ఈ యొక్క లక్షణాలు నీలో ఏమైనా ఉన్నాయా పరిశీలన చేసుకుని, దేవా ఈ లక్షణాలు నాలో ఉన్నాయా, ఏ లక్షణం అయితే నీలో ఉందో ఆయన సన్నిధిలో మోకాళ్ళుని వాటిని కనుక విడిచిపెట్టగలిగితే నీకు శరీరపరమైన రోగాలు కూడా ఉండవండి. నిజమండి, శరీరపరమైన రోగాలు రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఈ యొక్క చెడు మనుషుని అపవిత్రపరిచే ఈ యొక్క లక్షణాలు, ఈ యొక్క క్రియలు, ఈ యొక్క విధానాలు గనక నీలో ఉంటే ఈ యొక్క విధానాలను బట్టి నీకు రోగాలు సంక్రమిస్తాయని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఒకసారి పరిశీలన చేయండి. అందుకని ప్రభువు తెలియపరుస్తున్నాడు, నీ పాపం ఎప్పుడైతే నీవు విడిచిపెడతావో, నీ పాపం నీవు ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతావో నీకు కలిగిన రోగం పోద్ది. నిజమండి, నీ పాపం ఎప్పుడైతే నీవు విడిచిపెడతావో, నీ పాపాన్ని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడతావో అప్పుడే నీ శరీరానికి ఉన్న రోగం నిన్ను విడిచిపెట్టి తప్పకుండా వెళ్ళిపోతుంది. నిజంగా చెప్తున్నాడు. కాబట్టి దినాన ఆధ్యాత్మికంగా పరిశీలన చేసుకొని ఏమైనా ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఎవరి హృదయం వారినే మోసం చేస్తూ ఉండదు. కాబట్టి ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో నీవు ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా, ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదా అనేది పరిశీలన చేసుకుని నీవు ముందడుగులు కనుక వేయగలిగితే నీ జీవితంలో నీకు చక్కని ఆరోగ్యం ప్రభు ఇస్తాడు. నేను నిజంగా చెప్తున్నాను, వాక్యానుసారంగా కనుక ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో ఆ కుటుంబంలో ఆరోగ్యాలు తప్పకుండా ఉంటాయి. నిజంగా వాక్యానుసారంగా ఏ కుటుంబం అయితే నడవదో, వాక్యానుసారంగా ఏ వ్యక్తి అయితే జీవించడో, ఏ వ్యక్తి అయితే నడవడో వారి జీవితంలో అనేకమైన బలహీనతలు, అనేకమైన అనారోగ్యాలు, అనేకమైన వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి దినాన పరిశీలన చేసుకుని మరి మీరు వాక్యానుసారంగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని మరి వాక్యానుసారంగా నడవవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఇది నాన్న మీరు మాతో మాట్లాడిన మాటలు చాలా విలువైన మాటలు అయ్యా. ఇదిగో ప్రవ్వా, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రవ్వా. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని యిర్మీయా భక్తుడు తెలియపరుస్తున్నాడు. నిజమేనయ్యా, నా హృదయం నన్ను మోసం చేస్తుందని ప్రభు బిడ్డలు గ్రహించే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, గ్రహించే కృపను బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఇది నా మార్కు సువార్తలో మీరు తెలియపరిచిన మాటలు ప్రభువా,
చాలా విలువైన మాటలు ప్రభువా. నిజమేనయ్యా, హృదయంలో నుండే వచ్చి మనుష్యుని ప్రభు అపవిత్రపరుస్తాయని మీరు తెలియపరుస్తున్నారు అయ్యా. ఈ యొక్క లక్షణాలు ఎవరులైతే ఉంటాయో వారు అపవిత్రులని మీరు తెలియపరుస్తున్నారు. ఈ అపవిత్రమైన వాటిని మేము పెట్టుకుని ప్రభువా నీ రాజ్యానికి మేము వారసులు కాలేమని గ్రహించుకునే కృపను బిడ్డలకు దయచేయండి. ఇదిగో ప్రభువా, దురాలోచనలు, జారత్వమును, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములు, కామవికారము అయ్యా, ఇవన్నీ ప్రభు మనుషుని లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్ర పరిస్థితిని మీరు తెలియపరుస్తున్నారు. మరి ఏమైనా ఈ లక్షణాలు మాలో ఉండయేమో అని ప్రభు ఇదనాన్ని మేము పరిశీలన చేసుకుని అయ్యా ఈ లక్షణాలు విడిచిపెట్టి నీ వాక్యానుసారంగా జీవించే కృపను బిడ్డలకి దయచేసి ఆత్మసమ్మతంగా నింపి నడిపించండి. విన్న మాటలు విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నడిచే కృపను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్.